అతను చూడ్డానికి ఆంగ్లేయుడిలా కనిపిస్తాడు. అతని మాటలు హిట్లర్ని తలపిస్తాయి. ఎవరి పేరెత్తితే ఆంధ్ర ప్రజలకు వెలపరం ఎత్తిపోద్దో ఆయనే వెన్నుపోటు బాబు గారు. సారీ సారీ చంద్రబాబు గారు, బాబుగారి ఆలోచనలు కూడా బ్రిటిష్ వాళ్ళని తలదండేలా ఉంటాయి. హైదరాబాద్ నేనే డెవలప్ చేశా, హైటెక్ సిటీని నేనే కట్టించా, అసలు టెక్నాలజీని సృష్టించిందే నేను అని డాబులు పలికే బెత్తిడిగడ్డం బాబుగారు మరి తెలంగాణలో కూడా లేని విధంగా ఆంధ్రాలో సముద్రాలు, నదులు, పర్యాటక ప్రదేశాలు, జనసంపద, జలసంపద, ఖనిజ సంపద ఇన్నున్నా, 4 సంవత్సరాలు గడిచిపోయి 5వ సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నా, ఇప్పటి వరకు ఆంధ్రాలో కనీసం రూపాయి రెవెన్యూ కూడా ఎందుకు పెంచలేకపోయారు అంటే దానికి సమాధానం ఉండదు. పైగా ఏపీ డెవలప్మెంట్ పేరుతో గత 9 ఏళ్ల పాలన కంటే ఆయన ఈ 4 సంవత్సరాల్లో చేసిన అవినీతి కుంభకోణాలే ఎక్కువ కావడం ఏపీ ప్రజలు ఇప్పుడు జీర్ణించుకోలేకపోయే విషయం. ఇసుక రీచ్ల దగ్గర నుంచి సోలార్ ప్లాంట్ల వరకు, సాగునీటి నుంచి ఎలక్ట్రిసిటీ వరకు అణువణువునా దాగున్న బాబు గారి అవినీతి చట్టాన్ని బద్దల కొట్టేదే మా ఈ స్కామ్ బాబు. సో వెయిట్ ఫర్ అవర్ సిరీస్.